వీటి పేరు ఇవి బాగా నడుస్తుంది దానిపైన బాగా అట్రాక్టివ్ చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు లాంచ్ రోజు ఆ రోజు తీసుకుంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది మళ్ళీ మరో నెలలో మరింత కాస్ట్ పెరుగుతుంది మరో రెండు నెలలు ఈ రేటు ఉందని మళ్ళీ ముందుకే చెప్పడం తోటి ఇది తక్కువగా వస్తుంది కదా అపోజ్ అపోజ్ వచ్చేసి ముందు ఆ రోజు ఓపెనింగ్ రోజు తీసుకోవాలనేసి తీసుకొని జెండా ఎత్తేసిన వాళ్ళకి కూడా మనం చూస్తున్నాం మరి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటండి వెరీ సింపుల్ మన కామన్ సెన్స్ అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి నేను వికీరియల్గా నేను ఎందుకు ఎస్టాబ్లిష్ చేశానంటే ఇలాంటి అడ్వైజరీ సర్వీసెస్ చేద్దామని చేశాను చాలామంది చేస్తున్నారు ఫోన్లో నాకు అడ్వైజ్ కూడా చేస్తున్నాను మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ మిర్రర్ టీవీకి మీకు థ్యాంక్స్ చెప్పాలి చాలా కాల్స్ వచ్చాయి యూఎస్ నుండి కూడా చాలామంది నా సజెషన్ బట్టి కొనడం ఆపేశారు అందులో నేను కూడా అందులో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు తక్కువకి ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు మనకు క్వాలిటీ బట్టి కదండి బిల్డర్ ప్రొఫైల్ ఏంటి ఆయన ఏం చేశాడు ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి అవన్నీ చూసిన తర్వాత దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి కదా మనం ఏరియాలు ఉంటామా ఎంప్లాయ్మెంట్ జాబ్ చేసేవాళ్ళు ఈ మన ఇప్పుడు ఇది ఇది ఒక కల్చర్ కూడా వచ్చింది హస్తినాపురము తర్వాత అటు చూసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఎల్బీ నగర్ దాటిన తర్వాత అంతా కూడా ఈ మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఎవరైతే ఫ్లాట్స్ ఉంటాయో వాళ్ళన్నీ కూడా ఫ్లోర్ ఒకటి కట్టేసి అమ్ముతున్నారు చాలా వరకు అవి డూప్లెక్స్ అమ్ముతున్నారు ఇండియన్ ఇవి కూడా జరుగుతున్నాయి త్రీ ఆర్ ఫోర్ బెడ్ ఫ్లోర్ ఒకటి ఇంకా ఫ్లోర్ ఒకటి తను అమ్మేసి ఇవి కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది క్లియర్ వాళ్ళ అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా చాలా జాగ్రత్తలతో చాలా జాగ్రత్త ఇంకా కూడా మేము ఏం చేయాలంటే సెన్సిటివ్ ఇష్యూస్ కంటే నేను చెప్తున్నాను అది పది ఫ్లోర్ ఒక ఫ్లోర్కి ఒకటి ఉంది పది ఉన్నాయి నేను తీసుకోవాలనుకుంటున్నాను అసలు మిగతా కొన్న బయర్స్ ఇన్ఫర్మేషన్ కూడా యు టేక్ ఎందుకంటే పక్క అతను ఎవరు ఏంటి ఆర్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కాకపోతే అతను ఎవరు మన కౌంటర్ పార్ట్ ఎవరు ఎవరు రెండు హౌస్ కాల్ చేయడం కూడా కష్టం సామాన్ అంతా మోసుకుపోవడం అయ్యే పని కాదు కాబట్టి అది కూడా తీసుకోవాలి మళ్ళీ సేమ్ లీగల్ అండి నెక్స్ట్ అప్రూవల్స్ థర్డ్ పర్మిషన్స్ ఫోర్త్ ఏంటి ఆయన ఏమేమి డాక్యుమెంటేషన్ ఇస్తున్నాడు ఓకే నేను కొంటానండి మీరు సేల్ అగ్రిమెంట్ ఇస్తారు కదా సేల్ అగ్రిమెంట్ కాపీ ఇవ్వండి రిజిస్టర్ డీడ్ అయింది వేరే కాపీ ఇవ్వండి బ్యాంకర్ అప్రూవల్ ఏందంటే బ్యాంకర్తో కూడా మాట్లాడండి మీరు అప్రూవల్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ప్రాజెక్ట్ అప్రూవల్ కాపీ ఉందా షో మీ దట్ ఇవన్నీ అడిగితేనే కానీ అన్నీ వస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతుందండి మీరు చూసారు కదా సాఫ్ట్వేర్ కంపెనీస్ లెఫ్ట్ అండ్ రైట్ అన్నీ పోతున్నాయి జాబ్స్ లేవండి ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు బి వెరీ కాషియస్ బీ సెల్ఫ్ ఎంప్లాయ్ యా ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఏమవుతుందంటే చాలామంది సో ఇల్లులు ఎట్ క్యాష్ పెట్టి కొనే వాళ్ళు ఎవరు లేరు పూర్తిస్థాయి డబ్బులు పెట్టి కొనే వాళ్ళు లేరు మాక్సిమం కూడా అంటే ఒక డౌన్ పేమెంట్ కొంత కట్టేస్తే థర్టీ పర్సెంట్ కట్టేస్తే లేకపోతే టెన్ పర్సెంట్ కట్టేస్తే నైంటీ పర్సెంట్ లోన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది థర్టీ పర్సెంట్ కట్టేసి సెవెంటీ పర్సెంట్ లోన్కి వెళ్తున్నారు కానీ చాలా వరకు మనం చూస్తున్నది ఏంటంటే మాక్సిమం ఎంతవరకు లోన్ వస్తుందని చూసుకునే వాళ్ళ సంఖ్య ఉంది కట్టలేక మళ్ళీ అవి ఈ ఆక్షన్కి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఎంత పెట్టుకోవాలి లోన్ పెట్టుకుంటే అంటే మా దగ్గర ఇప్పుడు నాకు ఉంది నా శాలరీ పర్పస్ నాకు నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది బట్ జాబ్ మనం ఎనరాల్ చేస్తాము ఈ జాబ్లు లో ఉంటాయి అనేది మనం చెప్పలేము బట్ నేను కోటి రూపాయలు ఇల్లు కొనాలనుకుంటే పది లక్షలు కడితే తొంభై లక్షలు ఇల్లు అయితే వస్తుంది ఇది కరెక్ట్ కొనడము ఏ రకంగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి దయచేసి చెప్పేది మీరు మానేయండి అని చెప్పి ఇప్పుడు ఏమవుద్దంటే టెన్ పర్సెంట్ పెట్టారు మీది నైంటీ పర్సెంట్ లోన్ ఇచ్చాడు నైంటీ పర్సెంట్ వాట్ ఈస్ ద గ్యారెంటీ మీరు చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాల్లో తేపగలరా అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ప్రిపేర్ కావాలది మీకు ఏమన్నా ప్రీవియస్ అసెట్స్ ఉన్నాయి ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంది ఏమైనా సంథింగ్ గోల్డ్ ఏదైనా ఉంటే మేము అమ్మేసుకొని అప్పుడు ఏమైనా కట్టుకుంటే అది వస్తుందంటే అదొక ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటారు టెన్ ఇయర్స్ పెట్టుకుంటారండి ఫైవ్ ఇయర్స్లో కట్టాలంటే రెడీగా కట్టాలి మీద ఎక్కడ ఉంది లేకపోతే అది ఆప్షన్కి వెళ్ళిపోద్ది కదా నా సజెషన్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీ ఓన్ ఫండ్ పెట్టుకోండి ట్వంటీ థర్టీ పర్సెంట్ తీసుకోండి టెన్షన్ ఉండదు మీరు ఇంట్లో పడుకున్నా కానీ బీపీ వస్తుంది ఆఫీసులో ఉన్న బీపీ వస్తుంది మీరు బీపీ రావాలా అనేది మీరు డిసైడ్ చేస్తారు జనరల్గా మాత్రం రివర్స్లో చేస్తుంటారు కదా రివర్సే కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇస్తున్నాడు అండి అప్పుడు అతను ఒకవేళ కనుక ఇది కూడా చూడాలండి మీరు కొనేటప్పుడు బిల్డర్ కూడా ఈరోజు ఏం చేస్తున్నాడు టెన్ పర్సెంట్ ఇప్పుడు పే చేయండి నైంటీ పర్సెంట్ ఇట్ ద టైమ్ ఆఫ్ పొసెషన్ అంటున్నాడు అప్పుడు ఏం చేస్తాడు ఇందులో ట్రిక్ బ్యాంక్ టైప్ అతను మనం చేసుకున్నాము శాంక్షన్ అయిపోయింది మీ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ మీరు ఇచ్చారు అతను బ్యాంక్ తోటి కోఆర్డినేట్ చేసుకుని మిగతా డబ్బు లాగేసుకుంటాడు మొత్తం లాగేసుకుంటాడు తనకు వచ్చేస్తుంది మొత్తం తీసేసుకుంటాడు కొందరు ఇస్తారు కొందరు తీసుకుంటారు లేదు బట్ నాకున్న అనుభవం బట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తీసేసుకుంటారు ఎందుకంటే నేను వర్కింగ్ క్యాపిటల్ నడుస్తూ ఉంటుంది మీరు మీరు అనొచ్చు ఇంట్రెస్ట్ పడుతుంది కదా ఆ ఇంట్రెస్ట్ బిల్డర్ కట్టుకుంటాడు మొత్తం మీ డబ్బు వచ్చేసింది మిమ్మల్ని ఏమంటాడు మీరు హ్యాపీ అరే నేను టెన్ పర్సెంట్ కట్టిన పొజిషన్ నాలుగేళ్ళు ఉంది అప్పుడు కదా నేను కట్టేదని మీరు కాలర్ ఎగరేస్తారు అంటే జరిగేది అది ఇవన్నీ జిమ్మిక్స్ అండి మార్కెటింగ్ జిమ్మెక్స్ నేను ఓపెన్గా చెప్తే ఏమవుతుందంటే జనరల్గా కొందరే లైక్ చేస్తారు నన్ను నో ప్రాబ్లం అదే కస్టమర్ బాగుండాలని నాకు మెయిన్ ఎందుకంటే కష్టం ఎగ్జాక్ట్లీ ఈ రెండవది సో ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ ఇల్లు డొమెస్టిక్ భూముల విషయానికి వస్తే ఈ రోజు రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడ ఊర్లకు తీసుకెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఈ రోజు పన్నెండు వేలకు గజానికి తక్కువ ఏ రియల్ ఎస్టేట్ సంస్థ అమ్మట్లేదు అది కూడా సేమ్ ఫ్రీలాన్స్ ఆఫర్స్ లేకపోతే ఇప్పుడు కొనుక్కుంటే ఈ ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇంత రేటు పెరుగుతుంది ఈ పర్మిషన్ రాకముందుకు ఇంత ఉంటుంది ఇది నెక్స్ట్ మంత్ మిగతా పర్మిషన్ దాన్ని ఉంటే కదా చాలా పర్మిషన్స్ మామూలుగా మామూలు ల్యాండ్ ఏం డెవలప్మెంట్ లేకుండా చూపిస్తాడు ఇప్పుడు ఇది మీరు కొనుక్కుంటే పన్నెండు వేలు ఇంకా డెవలప్మెంట్ అయిన తర్వాత కొనుక్కుంటే పద్నాలుగు ఇలా చెప్పుకుంటూ పోతుంటారు వీళ్ళకి కూడా ఏమవుతుందంటే ఈ రేట్లు ఈ రకంగా పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఏ కొని కొంటే పోలే పర్మిషన్స్ వాళ్ళే తెచ్చుకుంటారు కదా ఇట్లాంటివి కూడా చాలా నడుస్తున్నాయి చాలా పేరున్న సంస్థలు కూడా అంటే మావి పేరున్న సంస్థలు అనేసి బ్రాంచ్ ఆఫీసులు భారీగా ఓపెన్ చేసి ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ ఎట్లా మరి ఇప్పుడు ఈ కొనే వల్ల ఇప్పుడు ఒకటండి అండి ఇది మంచి క్వశ్చన్ అండి ఇది ఎప్పటి నుంచో నన్ను నలుగుతుందండి ఈ క్వశ్చన్ పది సంవత్సరాల నుంచి మీరు పది మంది అడుగుంటారు ఇప్పుడు మీరు పదకొండు అడుగుతున్నారు ఇంకో ఇరవై మంది కూడా అడుగుతారు అనుకుంటా కాకపోతే ఏంటంటే ఇలాంటి మోసాలకు పోకండి దానికి ఎందుకు అని అంటే నేను సమాధానము మీరు ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయంటే ఎక్కడ పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి కారణం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే మీకు వెస్ట్రన్ పార్ట్ అంటే గచ్చిబోలి నానకరామ్ గూడ ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే మీకు శంషాబాద్ శ్రీశైలం హైవే బ్యాంగ్లూరు హైవే ఇప్పుడు ట్రిపుల్ వన్ జీవో ఇదివరకు ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ లిఫ్ట్ చేసింది ఆ ఏరియా ఏమవుతుందంటే మీకు కాస్త ఐటీ సెక్టార్ ఉంది కొన్ని కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి అందరూ ఇక్కడనే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ల్యాండ్ రేట్స్ అనేటివి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెంచుతున్నారండి ఎందుకంటే ఇక్కడ రోడ్ లేదు రోడ్డు వచ్చింది కాబట్టి నలభై లక్షలు అరవై లక్షలు అక్కడేదో ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి కోటి కోటిన్నారా దెర్ ఇస్ నో రేషనల్ ఫర్ ల్యాండ్ ప్రైజింగ్ రేషనల్ ఎక్కడ ఉంది గవర్నమెంట్ దగ్గర ఉంది అవును ఈ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఈ ల్యాండ్ యాభై లక్షలు దానికే గవర్నమెంట్ తీసుకుంటుంది కదా అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు గవర్నమెంట్ ఒకటి ఫిక్స్డ్ చేసింది కదా గవర్నమెంట్ దానికి మేబీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదో ఉంటుంది కానీ మార్కెట్ ప్రైజెస్కి గవర్నమెంట్ ప్రైజెస్ కుదరదు అనుకోండి ఇప్పుడు కాకపోతే మాత్రం ఈ ప్రైజ్ ఇంకా దర్ ఇస్ నో పారామీటర్ వెళ్తున్నారు ఇప్పుడు ఏంది కోకాపేట్ గండిపేట నర్సింగ్ ఊర్ల వరకు ఇంచుమించి హైదరాబాద్కి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వరకు కూడా అంటే ఏ మాత్రము దానికంటే ఇంకా నలుగురు ఐదు కలిసేసి ఒక ఎకరం భూమి కొనుక్కోవడం బెటర్ ఏమనిపించింది అంటే ఆ ప్రైజెస్ చూస్తుంటే పన్నెండు వేలు మీరు ఎంత ఇప్పుడు ఎక్కడ కూడా పన్నెండు వేలకి గజం ఎక్కడ కూడా తక్కువ అమ్మట్లేదు అవునండి డిస్ట్రిక్ట్లో కూడా పదిహేను అమ్ముతున్నారు ఇరవై అమ్ముతున్నారు కాకపోతే ఏంటంటే మీరు ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతున్నాయని కానీ ఇంకా పెరుగుతాయని కానీ అంటే పెరుగుచ్చు మేబీ ఇప్పుడు శ్రీశైలం మేబీ ఫార్మాసిటీ వచ్చిందండి ఇప్పుడు ఆ ఫార్మాసిటీని బట్టి అమ్మే భూములు చాలా ఉన్నాయి ఫార్మాసిటీ ఏంటంటే ఇట్స్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అయిపోయి ఫార్మాకెటింగ్ ఫార్మాసిటీకి దగ్గర మనం చూసాము టూ థౌజండ్ నేను సిక్స్ నుంచి చూస్తున్నాను రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు చూస్తున్నాను ఫ్యాప్ సిటీ అని వచ్చింది అప్పుడు ఎయిర్పోర్ట్ అని వచ్చింది ఫ్యాప్ సిటీకి ఇప్పటికెంత అండి కనీసం ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదా ఇప్పుడు ఫ్యాబ్ సిటీ దగ్గర ఏమున్నాయి నథింగ్ ఈస్ కాబట్టి ఏంటంటే ఈ టెంప్టేషన్స్కి పోకండి వాళ్ళు చెప్పేదాన్ని ఏదో అని అయిపోతుంది ఏమో అయిపోతుంది ఏమి లేకపోతే ఏమైందండి నథింగ్ ఇస్ దర్ మీరు కొనుక్కోవాలనుకుంటే నేను ల్యాండ్ మ్యాటర్స్లో ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను మీరు అడిగారు కాబట్టి ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వండి ల్యాండ్ ఎక్కడ ఉండాలి మీకు అప్రిషియేషన్ రావాలి పెరగాలి కన్సల్టెంట్ అడ్వైజర్ అని చెప్తే మీరు ఎక్కడ కొనొచ్చు ఏం చేయొచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ అడగవచ్చు ఇవన్నీ మీరు చెప్తారు బట్ వాట్ అబౌట్ చార్జెస్ ఎంత ఛార్జెస్ ఛార్జ్ అండి మేము కేస్ టు కేస్ అండి కన్సల్టెన్సీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తామండి ఇప్పుడు మీరు వచ్చారు మీకు ఒక వన్ అవర్ స్పెండ్ చేయాలి టూ అవర్స్ స్పెండ్ చేయాలి మీ బడ్జెట్ ఏంటి మీ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మా లాంగ్ టర్మా మీరు ల్యాండ్ కొనాలంటే ఎక్కడ కొనాలంటే సో కంప్లీట్ అడ్వైజ్ ఇస్తారు కంప్లీట్ ఏ టు చెడ్ అడ్వైస్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టెన్సీ ఫీజ్ ఎలా తీసుకుంటాడు మేం వీ విల్ చార్జ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాంతో డిసైడ్ అయిపోతుంది మీరు తిరగాల్సిన అవసరం లేదు కదండి ఎండలో అక్కడిక్కడ తిరగాల్సిన అవసరం లేదు మోసపోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు సపోజ్ పలానా ఇప్పుడు నేనే ఉన్నాను పలానా దగ్గర నేను ఇది కొనాలనుకుంటున్నాను నా బడ్జెట్ ఇది అని చెప్తే మీరు దానికి సంబంధించిన స్ట్రక్చరు దాని గురించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు అన్ని ఏ టు జెడ్ మీకు మీకు ఏరియాలో కొనాలనుకుంటున్నారు మీ వెస్ట్రన్ పార్ట్లో ఉంటారు మీకు ఇక్కడే అలవాటు అయింది ఓకే మీ బడ్జెట్ ఏంటి నేను చూశానండి ఐదు ఆరు అపార్ట్మెంట్ చూశానండి ఫైన్ ఏవి చూశారు మేమని నోట్ చేసుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమండి జ్వరం వచ్చిందంటే ఏం వచ్చారు అడుగుతాడు కదా వీ విల్ రైట్ ద ప్రిస్క్రిప్షన్ అండ్ అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత మా దగ్గర ఏమైతే ఐడెంటిఫై చేస్తామో రెరా అప్రూవల్ ఉండాలి బిల్డర్ ప్రొఫైల్ కరెక్ట్గా ఉండాలి లీగల్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి మా దగ్గర నుంచి మీరు వెళ్తే వెకీరియల్ నుంచి వెళ్ళారు అంటే బయట కంటే ఐదు వందల రూపాయలు తక్కువ ఇవ్వాలి ఈ బెనిఫిట్స్ అని మేము ఇస్తాం కాబట్టి వీల్ ఛార్జ్ సమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ దే ఆర్ రెడీ టు పే టెన్ థౌజండ్ రూపీస్ ఇప్పటివరకు ఏం ఛార్జ్ నేను తీసుకోలేదు బట్ వీ వాంట్ ఇనిషియేట్ దట్ నౌ అన్నిటికీ ముందే ప్రిపేర్ అయితే బెటర్ దిగి ఇబ్బంది పడే కంటే కూడా ముందు ప్రిపేర్ వెకీరియల్ ద్వారా మీరు వెళ్తే అంటే మీకు టైం సేవ్ అవుతుంది ఒకటి రెండవది రైట్ ప్రోడక్ట్ వస్తుంది మీకు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అడ్వైజ్ మాత్రం క్లియర్గా ఇస్తాం క్లియర్గా ఇస్తాము మీకు వీళ్ళ అడ్వైజ్ మీకు నాలుగైదు ప్రాజెక్టులు మా దగ్గర కూడా ఉంటాయి కదా మేము కూడా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో ఎవరు ఏం చేస్తున్నారు ఫార్మాసిటీ బాగా హై ఇప్పుడు నడుస్తుందండి ఫార్మాసిటీ దగ్గర కనీసం ఒక పది పదిహేను మంది వెంచర్స్ వేశారు అందులో ఏ వెంచర్ బాగుంటుంది కాస్ట్ ఎక్కడెక్కడ వేరియేషన్స్ ఉన్నాయి వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది అన్నీ మేము ఫస్ట్ వెరిఫై చేసుకున్నాకనే మీకు చెప్తాం కదా బ్యాంగ్లూరు హైవే ఉంది ఇప్పుడు బెంగళూరు హైవే క్లస్టర్స్ ఎలా తయారయ్యి శంషాబాద్ నుంచి ఇప్పుడు షాద్ నగర్ మీకు శంషాబాద్ తర్వాత వచ్చేది ఏంటి షాద్ నగర్ పేరే కదా షాద్ నగర్ మంచి టౌన్ అయిపోయింది షాద్నగర్లో తీసుకోవచ్చు మీరు నో ఇష్యూస్ అంటే ఇంకొక డౌట్ కూడా ఉంది జనరల్గా ఒక టెన్ ఇయర్స్ వరకు జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మెయిన్ సిటీలో ఉండాలనుకుంటారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత మేబీ వాళ్ళు వేరే చోటుకి ఎక్కడున్నా ఇల్లు ప్రాబ్లం లేదు బాగా నిత్యం జాబ్లకు తిరిగే వాళ్ళకి ఏంటి సెంట్రల్లో ఉండాలని కోరుకుంటారు బట్ వాళ్ళకి మా సెంట్రల్ ఉండడానికి బడ్జెట్ సరిపోదు వాళ్ళ బడ్జెట్కి ఎక్కడో దూరంగా కొనుక్కోవాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బిట్వీన్ వాళ్ళు ఉన్న ప్లేస్కి అక్కడికి సో ఈ దీనివల్ల ఏమవుతుంది ట్రావెలింగ్ ఒకవేళ బండ్ టూ వీలర్ ఫోర్ వీలర్ అయితే ట్రావెలింగ్ ఎక్స్పెన్సీవ్ ఒకటి కొనుక్కొని అట్లా కొనుక్కోవచ్చు కొనుక్కొని ట్రావెల్ చేయడం కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం బెటరా ఇల్లు అనేది సిటీలో ఇప్పుడు వాళ్ళు సిటీలో కొనుక్కోవడానికి లేదు సపోజ్ ఇక్కడ బంజాయిల్స్ మాదాపూర్ గచ్చిబోళ్ళ జాబులు చేస్తుంటారు వాళ్ళు ఉండేది అటు వనసలీపురము హాయిత్ నగర్ ఆ ప్రాంతాల్లో ఉంటుంటారు జనరల్ అక్కడైతే ఆ బడ్జెట్ వాళ్ళు కొనుక్కోగలుగుతారు ఇక్కడ కొనుక్కోలేరు బట్ వాళ్ళు డే అంతా ఇక్కడే ఉండేది అప్ అండ్ డౌన్ చేసుకుంటూ జాబ్ చేయాలి దానికి చాలా ఇబ్బంది ఇక్కడ కొనుక్కోలేరు అక్కడ కొనుక్కుంటే ఉండలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇది మంచి క్వశ్చన్ అండి నా అడ్వైజ్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి ఇక్కడ కొనాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరైనా నేనైనా ఫర్ ఎగ్జాంపుల్ మనతో అవ్వదు మనం ఏంటంటే హై రేంజ్ చూడాలి తప్ప మనం అది కొనలేము దానికోసం బాధపడాల్సిన అవసరం ఏం లేదు అక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఏం లేరు నా రీడింగ్ ఎందుకట్లా ఎందుకట్లా అంటే దే హ్యావ్ మనీ డబ్బు ఉంది అక్కడ ఉంటున్నారు కాకపోతే కరోనా తర్వాత చూడండి ఈ కమ్యూనిటీస్ ఎలా అయిపోయాయంటే అంటే ఇట్స్ మైక్రో కమ్యూనిటీస్ వాళ్ళ ఇప్పుడు ఐదు వేల మంది ఉంటున్నారండి ఐదు వేల రకాలుగా పనులు చేసుకుంటారు ఎప్పుడో ఒకసారి కలుస్తారు బట్ డూ థింక్ దే ఆర్ లివింగ్ టుగెదర్ అండ్ మూవింగ్ టుగెదర్ నో నా స్టేటస్ సింబల్ అండి నేను మూడు కోటి ఇంట్లో ఉంటాను నా ఓ బెంజు బిఎండబ్ల్యూ ఉంది నేను వెళ్ళి అక్కడ ఉండలేను ఎందుకంటే నా స్టేటస్ అడ్డం వస్తుంది కాబట్టి ఐ లీవ్ దేర్ అంటే అంటే దట్ ఇస్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెగ్మెంట్ కానీ విల్లా సెగ్మెంట్లో కూడా ఏంటంటే డివిజన్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై బెంగళూరులో చూస్తే పది ఎకరాల్లో ఏం చేస్తాడు అపార్ట్మెంట్ కడతాడు ఒక దగ్గర ఒక టూ ఏకర్స్లో సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ పక్కకే రెండు కోట్లు కడతాడు దానికి సపరేట్ క్లబ్ హౌస్ దానికి సపరేట్ ఎంట్రీ సపరేట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు డిపిఎస్కి వెళ్తే ఈ పిల్లలు డిపిఎస్కి వెళ్ళాడు కదా మరి ఇద్దరు కలిసి ఎలా ఉండగలరు కాబట్టి కమ్యూనిటీ డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి కాబట్టి బిల్డర్స్ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా ప్లాన్స్ డిజైడ్ చేస్తున్నారు తప్ప అది మన డెసిషన్ పెట్టి ఉంటుంది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హైదరానగర్లోనే ఉండండి మెట్రోలో రండి వెళ్ళండి దానికి అలవాటు పడండి యూ నెవర్ ట్రై టు బీ హియర్ అప్పుడు ఏమైతే అప్పు చేయాల్సి ఉంటుంది కట్టలేని పరిస్థితి ఉంటుంది బ్యాంక్ కూడా అది తీసుకెళ్తాడు కార్ ఇంకోటి తీసుకెళ్తాడు యూల్ బిఆన్ ద ఎక్కువ పెట్టుకొని చాలా ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మీరు ఆప్షన్ ప్రాపర్టీస్ అని చాలా ఉన్నాయి కాబట్టి నా దే అడ్వైజ్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీరు ఎవరినో చూసి మోసపోకండి రిలాక్స్ ఇప్పుడు ఉన్నారండి మీరున్నారు సపోజ్ నేనున్నాను టెన్ ఎకర్స్ ఉంది ఇప్పుడు అమ్మితే యాభై లక్షలు ఐదు కోట్లు నాకు వస్తుంది నేను ఐదు కోట్లను ఇక్కడ ప్లాన్ చేసుకోవడం అంత రాంగ్ స్టెప్ ఇంకోటి లేదు ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా ఎవరికైనా మన పిల్ల వాళ్ళు పెద్ద వచ్చి చేసే టైంకు నువ్వు వాడికి ఇచ్చే ప్రాపర్టీ అది వాడికి యూజ్ అవుతుంది ఇఫ్ నాట్ మనకి యూజ్ అవ్వకుండా పిల్లలకి యూజ్ అవుతుంది కదా సో ఇక్కడ మాత్రం ఒక స్టాగ్నేషన్ వస్తుంది ప్రైజెస్ కంపల్సరీ వస్తుంది ఇప్పుడే స్టాగ్నేషన్లో ఉన్నది నాకు తెలిసి అన్నీ లాంచ్ చేస్తున్నారు ఎందుకంటే అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నారు కొనేవాడు పెద్దగా ఏం లేడు కరెక్ట్గా రిపోర్ట్స్ తీసుకుంటే నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీనే ఉన్నాయి అమ్ముకోవడం ధర రాగా వీడికి వీడి ధర పెట్టలేక పెట్టలేక అట్లా ఉన్నాయి దానికి ఏమో డిప్రిషియేషన్స్ అవుతూనే ఉంటాయి ఇయర్ ఇయర్ అంతే కదా మనుషులు ఉన్నా లేకపోయినా దాని వాల్యూ పడిపోతున్నాను కదండి ఇయర్స్ అవుతుంటే ఇప్పుడు మీకు ఎక్కడ తుక్కు కూడా దగ్గర వేరే ఒక బిల్డర్ రిపీటెడ్ ఎకరానికి ఒక విల్ల ట్వంటీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఒక విల్ల సమ్ ట్వంటీ ఏకర్స్లో ట్వంటీ విల్లాస్ ఇది అమ్మేశాడు ఒక బిగ్ పొలిటీషియన్ సంబంధించిన వ్యక్తి వాళ్ళు బాంబే వాళ్ళు కొనుక్కున్నారు అంటే ఏంటంటే దే హావ్ సర్ప్లస్ మనీ మీ దగ్గర డబ్బు ఉంది ఏం చేయాలో తెలియదు అంటే మీరు ఎక్కడ కానీ తరగతి వాళ్ళ తరగతి మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాసు ఎంప్లాయ్మెంట్ చేసుకుని ఏదో పొదుపుగా చేసుకునే వాళ్ళకు నేను చెప్పే సలహా ఏంటంటే రియల్ ఎస్టేట్ను కొంచెం దూరం పెట్టండి తొందర ఏమీ లేదు మీరు హ్యాపీగా ఐదు వేల రూపాయలు అక్కడికి అయితే అక్కడి నుంచే రండి ఒప్పల్కి బండి మీద రండి మెట్రోలు రండి పోండి వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ అంతే కానీ ఆయన ఎక్కడో పెద్ద కారుగా ఉన్నాడు నేను కొనాలంటే కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంది కంపారిజన్ కదండి ఇప్పుడు కంపారిజన్ తోటే మోసపోతున్నారు కాబట్టి మీరు అనే పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ల్యాండ్స్ ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు కొనుక్కోవాలి ఎకరమ రెండు ఎకరాలు కొనుక్కోవాలన్నా కానీ మీకు వెస్ట్రన్ పార్ట్ సౌత్ శ్రీశైలం హైవే బాగా నడుస్తుంది బెంగళూరు హైవే బాగా నడుస్తుంది మీకు బాంబే హైవే బాగా నడుస్తుంది ఈ మూడు క్లస్టర్స్ బాగున్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే మీకు శంషాబాద్ ఎప్పుడైతే డెవలప్ అయిపోయిందో అక్కడి నుంచి క్లస్టర్స్ డెవలప్ అవుతున్నాయి ఇప్పుడేంటి నగర్ వచ్చింది జడ్చర్లా వచ్చింది భూత్పూర్ వచ్చింది నగర్ వచ్చింది మీకు ఆ ఏరియాలో ఎలక్ట్రా బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి తర్వాత దేవుటిపల్లి ఐటీ పార్క్ ఒకటి నగర్ ఐటీ పార్క్ ఒకటి అమరాజాకు మొన్న రీసెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది అక్కడ కర్వేనా రిజర్వాయర్ ద బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్ నేను ఇవన్నీ ట్రావెల్ చేశా కాబట్టి చెప్తున్నాను మీకు ఎవరైనా కొనాలనుకుంటే మమ్మల్ని అడ్వైస్ తీసుకోండి మేము విల్ గైడ్ యూ మీకు రేట్ కూడా రీజనబుల్గా వచ్చే విధంగా కరెక్ట్ ప్రోడక్ట్ను మేము విల్ హెల్ప్ యూ అవుతారు ఓకే ఓకే అంతేగాని ఎవరో చెప్పారని దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా డౌట్లు ఉంటాయి కొనే ముందు అంటే ఏంటి అనేది చాలా విషయాలు అయితే చాలా క్లారిటీగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే నమస్తే అండి